నమస్తే అండి, నేను మీ శ్రీనివాసరావు. మీరు చూస్తున్నారు శ్రీనుగారి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది. ఈరోజు గురువారం 23వ తారీఖు ఫిబ్రవరి నెల 2023. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, ఏ జాముల్లో ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు గెలిస్తాయి, ఏ రంగు కోళ్ళ మీద ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది మన టాపిక్ అండి. ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా చూస్తున్న వారు కూడా లైక్ చేయటం మర్చిపోవద్దు. మన ఛానల్లో ఈ కుక్కుడు శాస్త్రం వీడియోలు ఒకటే కాకుండా ఈ కోళ్ళు తయారీ కానీ మెడిసిన్ కానీ ఇవన్నీ మనం వాడి సక్సెస్ అయిన విషయాలు మాత్రం మీకు వీడియోల రూపంలో వస్తాయండి. మొదటి జాము చూసినట్లయితే ఉదయం 6:15 నుండి 8:30 వరకు నడుస్తుందండి. ఈ మొదటి జాము టైంలో కాకినేమల విజయం. ఈ కాకినేమల విజయం టైంలో ఈరోజు ముసుకరంగా చూసుకున్నట్లయితే కాకినేమలై, ఈ కాకినేమల అనేది లోపల నల్లవంగి ఉండి పైన నెమల సూపు ఉండి బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కాకినేమలకు మ్యాచ్ అయ్యే అన్నీ కూడా ఈ జాములో గెలవటానికి ఆస్కారం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల తెల్లవంగి ఉండి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జాములో. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినేమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఇవి జాములో సూపులకు గెలిచేవండి. ఈ సూపులకు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకి నెమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమలి అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మహిళ, ఎర్రబొట్ల సేతువ, కోడి సేతువ, ఇవి జాములో ఓడిపోయేవండి. ఈ జాములో కాకినెమలి అనేది లోపల నల్లబొంగ ఉండి పైన పసుపు ఉన్నటువంటి రంగులు ఈ కాకినెమలికి పోట్లాడతాయండి ఈ జాములో. రెండవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 8:30 నుండి 10:45 వరకు ఈ రెండవ జామ్ టైంలో కోడి పింగళ విజయం. ఈ కోడి పింగళ విజయం టైంలో ఈరోజు ముసుకరంగు చూసుకున్నట్లయితే కోడి పింగళి, ఈ కోడి పింగళ అనేది లోపల తెల్లబొంగ ఉండి పైన పింగళ సూపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జాములో గెలుస్తాయండి. ఈ కోడి పింగళకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జాములో గెలుస్తాయండి. ఈ జాములో ఓడిపోయే వాటికి లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉండాలి. ఈ లోపల నల్ల కూసుండి పైన బిరుసు ఉన్నటువంటి ఎక్కువగా ఈ జాములో ఓడిపోతాయండి. ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి పింగళి, కోడి కాకి, కోడి పోల, కోడి సేతువ, కోడి మహిళ, తెల్ల కోడి కిక్కర, కోడి పచ్చకాకి, కోడి రసంగి, కోడి సవళ, ఈ జాములో సూపులు గెలిచే రంగులండి. ఈ జాములో ఎక్కువగా కోడి సూపు ఉన్నటువంటి రంగులు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమలి సేతువ, నెమల కెక్కెర, నెమలి మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోవడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఈ జాములో ఓడిపోయే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకిడేగ, కాకినెమలి, నెమల డేగ, నెమల రసంగి, నెమల అబ్రాసు, నెమల సేతువ, నెమల కెక్కెర, నెమల మహిళ, తొమ్మిది ఉన్న కాకి, పచ్చకాకి, ఇవి జాములో ఓడిపోయే రంగులండి. మూడో జాము చూసుకున్నట్లయితే 10:45 నుండి 1 గంట వరకు ఈ మూడో జాము టైంలో కాకి డేగ విజయం. ఈ కాకి డేగ విజయం టైంలో
ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కాకిడేగ. ఈ కాకిడేగ అనేది లోపల నల్ల కుసుండి పైన ఎరుపు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామ్లో గెలుస్తాయండి. ఈ జామ్ మొత్తం మీద ఈ కాకిడేగ దగ్గరగా ఉన్నటువంటి రంగులన్నీ గెలుస్తాయండి. ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల తెల్లబంగు ఉన్నటువంటి పైన మెత్తదనం ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి ఈ జామ్లో. ఈ జామ్లో చూపులు గెలిసే చూసుకున్నట్లయితే కాకిడేగ కాకిడేగ పర్ల ఎరుపుమించిన గట్టికాకి ఎర్రమైల ఎర్ర అబ్రాసు రసంగిడేగ గంధం మచ్చల పెట్టమారు. ఇవి జామ్లో చూపులు గెలిసేవండి. ఈ గెలిసే వాటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల నల్లకెక్కిర కోడి మైల ఇవి జామ్లో ఓడిపోయేవండి. ఈ ఓడిపోయే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి పింగళి కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పోల కోడి కెక్కిర కోడి మైల. ఈ జామ్లో లోపల నల్లబంగు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామ్లో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. నాలుగవ జామ్, నాలుగవ జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల 15 నిమిషాల వరకు ఈ నాలుగవ జామ్ టైంలో నెవలే పింగళ విజయం. ఈ నెవల పింగళ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే నెవల పింగళి. ఈ నెవల పింగళ అనేది లోపల గట్టి కూసుండి పైన కొద్దిగా బిరుసు ఉండాలి. ఇటువంటి ఎక్కువగా ఈ జామ్లో నెవల పింగళకు ఎక్కువ ఉపయోగపడతాయండి. ఈ నెవల పింగళకు మ్యాచ్ అయ్యే అటువంటి రంగులన్నీ కూడా ఈ నెవల పింగళకు ఉపయోగించుకోవచ్చండి. ఈ జామ్లో ఓడిపోయేది మెయిన్ కలర్ చూసుకున్నట్లయితే కోడికాకులు. ఈ కోడికాకులు లాంటి కోడికాకులకు మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామ్లో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే నెమల పింగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళి అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే రంగులు ఇంకోసారి చూసుకున్నట్లయితే నెమల పింగళి తెల్ల నెమలి తెల్ల సేతువ పాల అబ్రాసు నెమల పింగళి రసంగి నెమల పింగళి అబ్రాసు నెమలి పోల గౌడు డేగ ఇవి జామ్లో చూపులు గెలిచే రంగులండి. ఈ గెలిచే వాటి మీద ఓడిపోయి చూసుకున్నట్లయితే కోడి కాకి కోడి డేగ కోడి మైల కోడి కెక్కిర నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగళి కోడి పచ్చకాకి ఇవి జామ్లో ఓడిపోయే రంగులండి. ఈ జామ్లో ఈ నవల పింగళ జామ్లో లోపల నల్లబొంగ కానీ తెల్లబొంగ కానీ లేకుండా గట్టి రంగు ఉన్నటువంటి ఈ జామ్లో ఎక్కువగా గెలవడానికి అవకాశం ఉన్నటువంటి రంగులండి. ఐదవ జామ్, ఐదవ జామ్ చూసుకున్నట్లయితే 3 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు ఈ ఐదవ జామ్ టైంలో కోడి డేగ విజయం. ఈ కోడి డేగ విజయం టైంలో ఈరోజు ముసుగు రంగు చూసుకున్నట్లయితే కోడి డేగ. ఈ కోడి డేగ అనేది లోపల తెల్లబొంగు ఉండి పైన ఎరుపు ఉండాలి. ఈ కోడి డేగ మ్యాచ్ అయ్యేవన్నీ కూడా ఈ జామ్లో గెలుస్తాయండి. ఈ జామ్లో ఓడిపోయే వాటికి లోపల నల్లబొంగు ఉన్నటువంటి ఎక్కువగా ఓడిపోతాయండి. ఈ జామ్లో ఈ జామ్ మొత్తం మీద కూడా చూసుకున్నట్లయితే ఎరుపు ఉన్నటువంటి ఎక్కువగా గెలుస్తాయండి. ఈ జామ్లో చూపులు గెలిచే చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడికెక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి చేతువ కోడి గేరువ ఎర్ర కోడిమైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర అబ్రసు ఇవి చూపులకు గెలిచేవండి. ఈ జామ్లో చూపులకు గెలిచే ఇంకోసారి చూసుకున్నట్లయితే కోడి డేగ ఎర్ర కోడికెక్కిర ఎరుపు మించిన కోడికాకి ఎర్రబొట్ల చేతువ కోడి గేరువ కోడి చేతువ ఎర్ర కోడిమైల కోడి రసంగి కోడి నెమలి కోడి ఎర్ర బ్రసు ఇవి చూపులు గెలిచేవండి. ఈ జామ్లో వీటి మీద ఓడిపోయే చూసుకున్నట్లయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాసు నెమలి సేతువ నెమలి పింగళి కాకి డేగ ఇవి జామ్లో ఓడిపోయే రంగులండి. ఈ జామ్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే లోపల తెలుపు ఉండి పైన ఎరుపు ఉన్నటువంటి రంగులు ఈ జామ్లో గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి రంగులండి.
సాయంత్రం 5:30 నుండి 5 జాములు అయిపోతున్నాయండి. 5 జాములు అయిపోయిన తర్వాత మళ్ళీ మొదటి జాము వచ్చేస్తుందండి. మొదటి జాము అంటే కాకినేమల విజయం అండి. ఈ కాకినేమల విజయం టైంలో ఏమేమి గెలుస్తున్నాయి, ఏమేమి ఓడిపోతున్నాయి అనేది చూసుకోవాలండి. అక్కడ నుంచి ఈ జాములో సూపులు గెలిచే చూసుకున్నట్లయితే కాకినేమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమల సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమలి పింగళి, ఈ జాములో సూపులు గెలిచేవండి. ఈ సూపులు గెలిచేవి ఇంకోసారి చూసుకున్నట్లయితే కాకినేమలి, పచ్చకాకి, గట్టికాకి, నెమల రసంగి, నెమల మహిళ, నెమల అబ్రాసు, నల్లబొట్ల సేతువ, నెమలి సేతువ, నెమలి డేగ, కాకి డేగ, నెమల పింగళి, ఇవి జాములో గెలిచేవి. ఈ జాములో ఓడిపోయే చూసుకున్నట్లయితే కోడి డేగ, కోడి పింగళి, కోడి నెమలి, కోడి పోల, కోడి కెక్కెర, కోడి రసంగి, కోడి అబ్రాసు, కోడి మైల. ఈ ఛానల్లో మనందరిదండి. మనందరిదంటే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ, లైక్ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఈ కుటుంబంలో సభ్యులేనండి. ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో గెలిచేవి ఓడిపోయేవి చూసుకున్నట్లయితే పింగళి వన్న గౌడు మీద కోడి ఓడిపోవును, కోడి మీద డేగ ఓడిపోవును, కాకి మీద డేగ పింగళి ఓడిపోవును, పసుపు కోడి మీద డేగ పింగళి ఓడిపోవును, నెమల మీద డేగ ఓడిపోవును. ఈరోజు దిక్కు పడమర వైపు నుంచి తూర్పు వైపుకి విడిచిన విజయం సాధించను. ఈ కుక్కుడు శాస్త్రం అనేది కొంతవరకు పనిచేస్తుందండి. ముందుగా మీ దగ్గర ఉన్న కోడి ఏ రంగు కోడి, అది ఏ రంగు దెబ్బలాడుతుంది, ఏ టైంలో పనిచేస్తుంది, ఏ జాములో పనిచేస్తుంది, ఏ నక్షత్రానికి పనిచేస్తుంది అనేది తెలుసుకొని ఆ టైం ప్రకారం, ఆ టైం వచ్చినప్పుడు వాడుకుంటేనే మీకు ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి. అదే కాకుండా ఈ జాములు కూడా రెగ్యులర్గా జాములు పనిచేయవండి. ఒక్కోసారి జాములు పనిచేయనప్పుడు నక్షత్రం కానీ దిక్కు కానీ పనిచేస్తుందండి. ఇవన్నీ ట్యాలీ చేసుకుని మీరు ఏం జరుగుతుందనేది చూసుకుని వాడుకోగలిగితేనే ఈ కుక్కుడు శాస్త్రం సపోర్ట్ అవుద్దండి.